हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल। टुडे నేను మీ కోసం ఒక కొత్త టాపిక్ తీసుకొచ్చాను। ఫస్ట్ ఆఫ్ ఆల్ థంబ్‌నైల్ చూసి వీడియో ఓపెన్ చేసిన వాళ్ళకి థాంక్యూ సో మచ్ టుడే మన టాపిక్ ఏంటంటే పానీపూరి ఇన్వెన్షన్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ పానీపూరిని ఎలా కనిపెట్టారు పానీపూరికి ద్రౌపదికి ఉన్న సంబంధం ఏంటి అండ్ పానీపూరిని అమ్మాయిలు ఎక్కువగా ఎందుకు తింటారు ఈ క్వశ్చన్స్ గురించి మనం ఆన్సర్స్ తెలుసుకోబోతున్నాం। వాడుకలో సరదాగా ఒక సామెత ఉంది, ఎంతటి బెంచ్ కార్ విమానంలో తిరిగే గొప్పవారినైనా సరే చేతిలో ప్లేట్ పెట్టి లైన్లో వెయిట్ చేయించేవారు ఎవరంటే ఆన్సర్ పానీపూరి వండేవాడు। మన ఇండియాలో చిరుతిళ్ళలో ఎక్కువగా ఇష్టపడే అండ్ అతి తక్కువ ధరలో కేవలం 10 రూపాయలకు మాత్రమే దొరికే ఫుడ్ ఏదైనా ఉందా అంటే అది పానీపూరి మాత్రమే। పానీపూరికి ఫ్యాన్స్ ఎలా ఉంటారో స్పెషల్గా చెప్పవలసిన అవసరం లేదు। ఫైనల్లీ ఈ పానీపూరి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అండ్ ఎలా ఇంత ఫేమస్ అయ్యిందో చూద్దాం। ఇప్పుడు పానీపూరి పుట్టుక వెనుకున్న రహస్యాల గురించి చూద్దాం। ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్। పానీపూరి పుట్టుక వెనుక రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి। మొదటి కథ, పురాణాల ప్రకారం ద్రౌపది పానీపూరిని కనిపెట్టిందని చెబుతారు। ఇది ఎలానో తెలియాలంటే ఇప్పుడు మనం మహాభారతం కాలానికి వెళ్ళాల్సిందే। ద్రౌపదికి పెళ్ళైన తర్వాత పాండవుల ఇంట్లోకి అడుగు పెట్టాక పాండవుల తల్లి అయిన కుంతీదేవి ద్రౌపదికి ఒక పరీక్ష పెడుతుంది। అదేమిటంటే, కుంతీదేవి ద్రౌపదికి కొంచెం గోధుమ పిండి, దుంపలు మరియు కొన్ని కూరగాయలు ఇచ్చి వాటితో ఏదైనా ఒక వంటకాన్ని తయారు చేసి పాండవుల ఆకలి తీర్చమంటుంది। దాంతో ద్రౌపది గోధుమ పిండితో పూరీలను మరియు కూరగాయలతో మసాలా నీటిని మరియు చాట్ని తయారు చేసి పాండవుల ఆకలి తీర్చుతుంది। ఈ వంటకాన్ని చూసి తన కోడలి తెలివితేటలను కుంతీదేవి మెచ్చుకొని ఈ వంటకాన్ని ప్రాచుర్యంలోకి తెస్తుందని చెబుతుంటారు। ఇలా ఈ విధంగా పానీపూరి ఆవిష్కరణకు దారితీసిందంటారు। ఇక మనం రెండో కథలోనికి వెళ్తే, పూర్వ మగధ సామ్రాజ్యంలో ఉండే వీధి చిరుతిండి వస్తువైన పుల్కాని అనే తిండి నుంచి పానీపూరి పుట్టిందని అంటుంటారు। ఆ కాలంలో ఎవరో పూరిని తయారు చేసి వాటిలో వెజ్ చిప్స్ని నింపి ఈవినింగ్ స్నాక్స్గా ఇచ్చేవారని, అలా ఆ చిరుతిండే తర్వాత కాలంలో పానీపూరిగా మారిందని అంటుంటారు। ఈ పానీపూరి ప్రాంతాన్ని బట్టి దాని రుచి మారుతుంది। ఇక ఫుడ్ ఎక్స్పర్ట్స్ చెప్పే విషయం ఏంటంటే, పానీపూరికి ముంబై నగరం పెట్టింది పేరు అంటారు। ముంబై వారు చేసే పానీపూరి చాట్ మసాలా టేస్ట్ ఆ విధంగా ఉంటుంది మరి। ఫైనల్లీ పానీపూరి స్టోరీ ఇది ఫ్రెండ్స్। ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ పానీపూరి ఫ్రెండ్కి షేర్ చేయండి। మీకు కానీ పానీపూరి ఇష్టమా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఇప్పుడైతే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి। నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను। అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।